ఇస ఆర్థ్రోపోడ వర్గం యొక్క జీవుల యొక్క శరీరాన్ని మనము మూడు ముఖ్య భాగాలుగా విభజింపవచ్చు. శరీరము లేదా దేహాన్ని. ఒకటి తల, రెండు ఉరము, మూడు ఉదరము. ఈ విధంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అయితే కొన్ని జీవుల లోపల క్రస్టేషియా లేదా రొయ్య వంటి జీవుల లోపల తల మరియు ఉరము రెండు అనేటువంటిది కలిసిపోయి ఒకే నిర్మాణం ఏర్పడుతుంది. దాన్ని సెఫాలోథోరక్స్ లేదా శిరోవక్షము అని కూడా పిలుస్తారు. మరికొన్ని జీవుల లోపల మనకు స్పష్టంగా మూడు భాగాలు కనిపిస్తాయి. పూర్వ భాగం లోపల తల, ఉరము మరియు ఉదరము అనేటువంటి భాగాలు ఉంటాయి. శ్వాస అవయవాలు, రెస్పిరేటరీ ఆర్గాన్స్. శ్వాస అవయవాలను పరిశీలించినట్లయితే ఈ వర్గానికి చెందినటువంటి జీవులు వివిధ ఆవాసాల లోపల నివసిస్తాయి. మంచినీటిలో నివసిస్తాయి, సముద్రపు నీటిలో నివసిస్తాయి, భూమి మీద నివసిస్తాయి మరియు గాలిలో కూడా నివసిస్తూ ఉంటాయి. కనుక వివిధ ఆవాసాలలో నివసించడం వలన వివిధ రకాలైనటువంటి శ్వాస అవయవాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ట్రాకియా లేదా దీన్ని వాయునాళాలు అంటారు. సూక్ష్మమైనటువంటి నాళాలు శరీరం అంతా విస్తరించి ఉంటాయి. ఈ నాళాలు అనేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తాయి. దీన్నే ట్రాకియల్ రెస్పిరేషన్ లేదా వాయునాళాల రెస్పిరేషన్ అంటారు. ఇది బొద్దింక వంటి జీవుల లోపల కనిపిస్తుంది. మరికొన్ని జీవుల లోపల ముప్పలు లేదా గిల్స్ ఉంటాయి. ఇవి నీటిలో నివసించేటువంటి జీవులైనటువంటి రొయ్య, పీత వంటి శరీర భాగాల లోపల మనకు ముప్పలు ఉంటాయి. ఈ ముప్పలు అనేటువంటిది సముద్రపు నీరు లేదా మంచినీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేస్తాయి. మరికొన్ని జీవుల లోపల శ్వాస అవయవాలు పుస్తకాకారపు ఉప్పులు తిత్తులు. పుస్తకాకార ఊపిరితిత్తులు లేదా పుస్తకాకార ముప్పలు అనేటువంటి నిర్మాణాలు కూడా కొన్ని జీవుల లోపల కనిపిస్తాయి. ఉదాహరణ స్పైడర్స్ లేదా సాలిడ్ల లోపల కనిపిస్తాయి. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి శ్వాస అవయవాలు ఈ జీవుల లోపల కనిపిస్తాయి. ఉదాహరణకు వాయునాళాలు, ముప్పలు, పుస్తకాకారపు ముప్పలు మరియు పుస్తకాకారపు ఊపిరితిత్తులు. ఈ రకంగా శ్వాసక్రియలో పట ఈ రకమైన అవయవాలు ఉపయోగపడతాయి. విసర్జన, శరీరం లోపల ఏర్పడినటువంటి మలిన పదార్థాలను బయటికి పంపడానికి ఈ జీవుల లోపల వివిధ రకాలైనటువంటి విసర్జక అవయవాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని జీవుల లోపల మాల్పీజియన్ నాళికలు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకు బొద్దింక లోపల ఆహార నాళానికి అంటుకొని ఉంటాయి. ఈ మాల్పీజియన్ నాళికలు అనేటువంటి సన్నగా వెంట్రుకల వలె ఉండి శరీర కుహరం నుంచి నత్రజని విసర్జక పదార్థాలను గ్రహిస్తాయి. మరికొన్ని జీవుల లోపల హరిత గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. మరికొన్ని ఆర్థ్రోపోడా జీవుల లోపల మనకు కోక్సల్ గ్రంథులు ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విసర్జక అవయవాలు ఈ జీవులలో కనిపించి శరీరం లోపల జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని విసర్జక పదార్థాన్ని బయటికి పంపడం లోపల ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ, ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఓపెన్ టైప్ ఆఫ్ రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు మనం చదివినటువంటి వానపాము లోపల రక్తము రక్తనాళాల లోపల ప్రవహిస్తుంది. కానీ ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవుల లోపల రక్తము రక్తనాళాల లోపల ప్రవహించకుండా శరీర కుహరం లోపల ఉంటుంది. దీన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. మరియు రక్తము ఎర్రగా ఉండకుండా తెలుపు వర్ణం లోపల ఉంటుంది.
ఈ విధంగా తెలుపు రంగు లోపల ఉండడానికి కారణము హిమోగ్లోబిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం రక్తం లోపల ఉండదు, కానీ రక్తం లోపల హిమోసయానిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం ఉంటుంది. ఇది కాపర్ కలిగినటువంటిది, అందుకే కొన్నిసార్లు రక్తం ప్రవహించేటప్పుడు నీలి రంగు లోపల కనిపిస్తుంది. గుండె హృదయము, ఇది అకశేరుకాల వర్గం కనుక ఇందులోపట గుండె అనేటువంటిది ఉదర భాగంలో కాకుండా పృష్ఠ భాగం లోపల, జీవి యొక్క పృష్ఠ భాగం లోపల ఉంటుంది. ఇది నాలికాయుతంగా ఉంటుంది, పొడవుగా నాళం వలె ఉంటుంది. నాలికాయుత హృదయము అనేటువంటిది ఉంటుంది. ఇది జీవి యొక్క పృష్ఠ భాగం లోపల కనిపిస్తుంది. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఈ వర్గజీవుల లోపల కనిపిస్తుంది. నాడీ వ్యవస్థ, మనం నాడీ వ్యవస్థను గమనించినట్టయితే ఇంతకుముందు చదివినటువంటి వర్గజీవుల లోపల ఏ విధంగా ఉందో అదే విధమైనటువంటి నాడీ వ్యవస్థ అనేటువంటిది కనిపిస్తుంది. శరీరం యొక్క పూర్వ భాగం లోపల నాడీ వలయము అనేటువంటిది ఉంటుంది. ఏసి ఈ విధంగా ఆహార వాయికకు పైన క్రింద అనేటువంటి నాడీ సందులుండి ఒక పరిగ్రసని నాడీ సందాయకాయల ద్వారా కలిసిపోయి ఒక ఉంగరం వలె ఆహార వాయికను చుట్టి ఉంటుంది. దీన్నే నాడీ వలయము అంటారు. ఈ నాడీ వలయం నుంచి కిందికి మనకు ఒక జత ఉదర నాడీ దండము అనేటువంటిది బయలుదేరుతుంది. ఇది ఒక జత అనేటువంటిది ఉండి జీవి యొక్క శరీరం చివరి వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రకమైనటువంటి నాడీ వ్యవస్థ అనేటువంటిది ఆర్థ్రోపోడ వర్గానికి చెందిన వివిధ జీవుల లోపల గమనించవచ్చు. జ్ఞాన అంగాలు, జ్ఞాన అవయవాలను మనం పరిశీలించినట్టయితే ఈ జీవుల లోపల వివిధ రకాలైనటువంటి జ్ఞాన అవయవాలు కనిపిస్తాయి. ఒకటి సంయుక్త నేత్రాలు, లేదా కొన్నిసార్లు సరళంగా కూడా నేత్రాలు కొన్ని జీవుల లోపల ఉంటాయి. మరియు స్పర్శ శృంగాలు, శరీర పూర్వభాగం లోపల పొడవైనటువంటి మీసాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కూడా జ్ఞాన అవయవాలుగా ఉపయోగపడతాయి. వీటిని స్పర్శ శృంగాలు అని అంటారు. సంయుక్త నేత్రాలు, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి నిర్మాణాలు జ్ఞాన అవయవాలు మనకి ఈ జీవుల లోపల కనిపిస్తాయి.